ఈ విధంగా శాసన మండలిలో ఉన్న వాళ్ళు అవమానిస్తూ పోతుంటే మనం చూస్తూ ఊరుకుంటే అధ్యక్ష, చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారుతారనే విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే మొన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలే దానికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను అధ్యక్ష. ఈ చంద్రబాబుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలు మొన్న ఎన్నికల్లో చాలా గొప్ప తీర్పునిచ్చారు అధ్యక్ష. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించినంత ఘన విజయాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. 50% ఓట్లు, 86% సీట్లు, 151 ఎమ్మెల్యేలని, 22 ఎంపీలని, ఇదేమన్నా మామూలు విజయమా అధ్యక్ష? తెలుగు గడ్డ మీద పురుడు పోసుకున్న వాళ్ళెవరికీ సాధ్యం కాని గొప్ప విజయాన్ని సాధించిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారిని గంటా పదంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఆ రోజు శాసనసభలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన అధికారాన్ని లాక్కొని ఆయనకి క్షోభకి గురి చేసి ఆయన చావుకి కారణమయ్యారు అధ్యక్ష. అలాగే ఒక మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ గారిని దారుణంగా విమర్శించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మొన్నటి వరకు మీ స్థానంలో కూర్చున్న గత స్పీకర్ గారిని కూడా రాజ్యాంగాన్ని అసెంబ్లీని దిగజార్చే విధంగా ఆయన పూనుకున్నది మీరు గమనించారు అధ్యక్ష. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని దాంట్లో 4 కూడా మంత్రులు చేశారు అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఏ గడ్డన కరవటానికి వెనుకాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, పొలిటికల్ క్రిమినల్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చిన్న పిల్లాడైనా కూడా చెప్పే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు అధ్యక్ష, అఖిల భారత మేధావుల సంఘానికి తానే అధ్యక్షుడైనట్టుగా స్వయంగా ప్రకటించుకున్నారు అధ్యక్ష. ఆయన యనమల రామకృష్ణుడు గారు అధ్యక్ష. ఎన్టీఆర్ హయాంలో ఆయన వెన్నుపోటు, మొన్న చంద్రబాబు గారి హయాంలో ఆయన పన్నుపోటు అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆయన ఏ విధంగా సింగపూర్ కు వెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఉన్న దంతాలు పీకించుకొని జ్ఞాన దంతకాలు పెట్టుకొని వచ్చాడేమో అధ్యక్ష. ఆ జ్ఞానాన్నంతా కూడా ఇక్కడ మన మీద రుద్దాలని ఆయన ప్రయత్నించడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అన్న విషయాన్ని ఈ రోజు అందరూ కూడా గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు మేధావులని చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారికి సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాలంటే ముందు నోటీస్ ఇవ్వాలన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకు పంపిన వారంతా రాజకీయంగా సీనియారిటీ ఉన్నవాళ్లు, అనుభవం ఉన్నవాళ్ళు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధ్యక్ష, పెద్దల సభకి తన ఇంట్లో ఉన్న దద్దమ్మని, దద్దోజనాన్ని పంపించాడు అధ్యక్ష. ఈరోజు ఆ దద్దోజనం ఏమంటుంది అధ్యక్ష, దమ్ముంటే శాసన మండలిని రద్దు చేయండి చూద్దామని మాట్లాడుతుంది అధ్యక్ష. ఈరోజు లోకేష్ కి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష, డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష, కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఆ విషయం ఆయన తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. తన కొడుకు పదవి పోతుందనేసరికి మళ్లీ యూటర్న్ తీసుకుని శాసన మండలి ఉండాలి, నేను శాసన మండలిని పునరుద్ధరిస్తారని చెప్పడం చూస్తుంటే ఆయన 2 నాలుకల ధోరణి ఈరోజు అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకి శుభం కార్డు వేయాలని ఏదైతే తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో 22 రాష్ట్రాల్లో శాసన మండలి లేకుండా ప్రజాప్రతినిధులు శాసన సభలోనే చట్టాలు ఎలా చేస్తున్నారో ఇక మీదట మనం కూడా ప్రజాప్రతినిధుల శాసన సభ ద్వారానే చట్టాలు చేద్దాం సార్, అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఆయనకి మరొకసారి 3 ప్రాంతాల ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.